కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాదాభిషేకం చేశారు. కేంద్రం క్యాబినెట్ లో పిఓసి ఎస్ఓ ఆర్డినెన్స్ పై ఆమోదం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడంతో పాటు ఉరిశిక్ష విధిస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ మధ్య కాలంగా అనేక సంవత్సరాలుగా మరి 12 లోపు పసిపాపలను మరి ఏ విధంగా రేప్ కావించబడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. మరి అది సామాన్య ప్రజలను విన్న తర్వాత వెనువెంటనే మళ్ళీ పాక్సో చట్టం తీసుకొచ్చి ఈరోజు 12 లోపు ఎవరైనా రేప్ చేసినట్టయితే వారికి ఉరిశిక్ష విధించేటట్టు ఒక చట్టం తేవడం నిజంగా మహిళా లోకానికి దేశ ప్రజలకు పసిపిల్లలందరికీ కూడా సంతోషకరమైన వార్త. కానీ కొన్ని దుష్టశక్తులు ఈరోజు మోడీపై అన్ని శక్తులు కొన్ని దుష్టశక్తులు అన్నీ కూడా ఒకటై వారిపై దాడి చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ సామాన్య ప్రజలు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలు కష్టాలు తీస్తున్న మహానుభావుడు ఈరోజు ఒక ప్రధానిగా ఒక మంచి వ్యక్తిగా మరి మన దేశానికి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కూడా కొత్త చట్టాలు సామాన్యులకు అందుబాటులో చట్టాలు సవరణ చేసిన పాపన పోలేదు. కేవలం వాళ్ళ కుటుంబ పాలకే పరిమితమైన ఆనాడు మన పండిత్ నెహ్రూ గారు ఏదైతే ఫస్ట్ ప్రధాని తర్వాత కూడా మరి విభజన చట్టంలో ఎలాంటి పొరపాటు చేసిందో అది ఈ రోజు కూడా అనుభవిస్తాం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన చూసాం, ఎమర్జెన్సీ చట్టం తీసుకొచ్చి ఏ విధంగా మనల్ని అదోపాలు చేసింది. ఆ తర్వాత మన రాజీవ్ గాంధీ గారు కూడా మరి ఆయన పరిపాలనలో కూడా మరి ఎంతమందిని ఊచకొత్త సిక్కులను ఊచకొత్త సంఘటన మనకు తెలుసు. కానీ అనేక సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం తర్వాత మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ ప్రగతికి ఒక స్థాయికి చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో మళ్ళీ 2019లో కనుక నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వస్తే మన కుట్రకథలు ఉండవని ఒక దుష్ట ఆలోచనతోనూ ఈరోజు మోడీపై దుష్టశక్తులన్నీ కలిసి దాడి చేయడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క దుష్టశక్తుల ఆరాచకాలు మరి ఇద్దరితో పాటు ఆగాలి. లేకుంటే 2019 తర్వాత మళ్ళీ దీన్ని తీవ్రతరం చేసి భూస్థాపితం చేసే విధంగా నరేంద్ర మోడీ సంస్కృతి తీసుకొచ్చే ఒక పరిపాలన చేస్తారని చెప్పిస్తున్నారు. హోదా అనేది కూడా మర్చిపోయాడు. ఆ తిట్టినది కూడా ఆయనకు తెలియదు అంటే హిందీలో అంటే తెలియదు కాదు. ఎవరో ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ చదివింది కాదు. ఆయనకి మైండ్ బాగానే ఉంది, తెలివిలో ఉంది. ఇచ్చిన స్టేట్మెంట్ని నేను అలా అనలేదు అని మళ్ళీ నెక్స్ట్ అనడం దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి సార్. అంటే ఒక మెంటల్ కండిషన్ బాగాలేదు, డిసార్డర్ ఉన్న మెంటల్లీ ఒక డిసార్డర్ ఉన్న పర్సన్ ఒక లీగల్గా ఆయనకు స్టాండింగ్ ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేయాలి. ఆయన ఒకసారి మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఒక నెలలో బయటకు వచ్చాడు. ఒక నెలలో అంటే గవర్నమెంట్ని ఎంత అడుచుకుంటున్న బాలకృష్ణ ఈరోజు డేట్లో మోడీ గారిని అంటున్నారు అన్నట్టు. మోడీ గారు పరిపాలన బలేదు. ప్రత్యేక హోదా అంటే బాలకృష్ణకు తెలుసా? ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని దాని గురించి ఇదివరకు ఒక వీడియో ఇచ్చింది అంటే నాకు కూడా తెలియదు. అందరూ అంటుంటే వింటున్నా ప్రత్యేకం అంటే ఇంకా ఏదో స్పెషల్గా కుర్చీ ఇస్తారు దాని మీద పోయి కూర్చోవాలి అనుకుంటున్నాడు అనేసి ఆయన ఒక సిద్ధాంతాలలో ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిది ఎవరిదైనా ఒక ముందుకు పోయేసి వాళ్ళ ఒక మాటలు వినేసి స్టేట్మెంట్స్ ఇస్తే బాగుండదు. అట్లనే మోడీ గారికి ఇప్పుడు ప్రతిపక్షము 12 ఏళ్ల లోపు వాళ్ళకు ఒక శిక్ష, 12 తర్వాత ఒక శిక్ష అనేది ఎందుకు డిఫరెన్స్ పెట్టారు అంటున్నారు. దీంట్లో ఒకటి ఉంది లోపో లేదు అంటే 12 ఇయర్స్ లోపల పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ పిల్లలు చెప్పేది మనం విక్టిమ్స్ చెప్పేది మనం ఎవిడెన్స్లో తీసుకునేటప్పుడు ఇది బ్రెయిన్ అనేది వాళ్ళకి డెవలప్ అయి ఉండదు. కాబట్టి ఆ 12 లోపల ఉన్న పిల్లలు అంటే ఎడల్ట్రీ స్టేజ్ కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళది వాళ్ళని కన్సిడర్ మర్డర్ చేయాలి, వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా చంపేయాలని ఉరిశిక్ష లాగా విధించారు. 12 తర్వాత వాళ్ళదంతా ఎడల్సెన్స్ ఒక డెవలప్మెంట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటుంది. వాళ్ళ ఒక గ్రాస్పిక విషయం ఏం జరిగింది అంటే వాళ్ళని ఎట్లా అబ్యూస్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రతి 15 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారంగా. అంటే ఇప్పుడు దానికి తగినట్టు 2012లో వచ్చిన ఆర్డినెన్స్ని సవరిస్తూ అంటే లైఫ్ టర్మ్ పనిష్మెంట్ ఇస్తూ అలాగే 12 ఇయర్స్ కంటే లోపు పిల్లల్ని అత్యాచారానికి గురి అయితే వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తూ మోడీ గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మేమందరం ఆమోదిస్తున్నాము. యాజ్ ఎ విమెన్ వీఆర్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సరైన క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటేనే భయభక్తులతో ఇటువంటి అత్యాచారాలు జరగవని మా అందరి ఉద్దేశం. పనిష్మెంట్ అంటూ లేదు, 2 నెలల్లో ప్రాసెషన్ కూడా కంప్లీట్ చేయాలి. ట్రయల్ కోర్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారు. ఇంకా కొత్త కోర్స్ అనేది కూడా పెడతామంటున్నారు. అన్నీ ఇక్కడ పోలీస్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అయితే తప్పకుండా భయము అన్నది ఉంటే ఇట్స్ అ డిఫరెంట్.
అటువంటి అప్పుడే డిటర్జెంట్ కింద పనిచేస్తుంది. అప్పుడే మనుషులు భయపడి అట్లీస్ట్ ఇటువంటి అత్యాచారాలకి ఫుల్ స్టాప్ అది. కొంతమంది ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తున్నారు కూడా లైక్ ఉండకూడదు అనేసి. ఎందుకు లైక్ మర్డర్ కంటే వర్స్ట్ కదా ఇది. పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తుంటే వాడిని ఫోనోగ్రఫీ చేసి వాటన్నిటిని మనం సోషల్ మీడియాలో పెట్టుకుంటే అవన్నీ మర్డర్ కంటే కూడా అధ్వానం కదా. అండ్ వాళ్ళు అనడం ఏంటంటే మర్డర్ చేస్తే కేసులో నమ్మకం కావు అని అంటున్నారు. ఎందుకు అవ్వవు? నేను ఈ మధ్య చూసాను, ఒక తండ్రి వాళ్ళ కూతుర్ని అత్యాచారానికి గురి చేస్తే తల్లి బయటకు వచ్చి ఏమనిందంటే నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, వాడిని ఉరిదీయండి పర్లేదు అన్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు తప్పకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాలి అనేసి మేమందరము భావిస్తున్నాము. అది చాలా తప్పు. ఎవరైతే అంటున్నారో లైక్ ఉరిశిక్ష తప్పు అనేసి, ఉరిశిక్ష తప్పకుండా అది కరెక్ట్ పద్ధతి అనేసి మేము అంటున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774, 9246567910.